స్వామి కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ మాసం రాశ్యాధిపతి చంద్రుడు అవటం వల్ల కొంచెం పర్వాలేదు అయినప్పటికీ కూడా వీళ్ళకి గోచార రీత్యా శని అష్టమంలో ఉన్నాడు ఈ శని అష్టమంలో ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ఉంది ఎందువల్ల అంటే శని ఆరోగ్యం ఇచ్చేది ఆయనే ఆరోగ్యాన్ని పోగొట్టేది ఆయనే ఆయన మంచి స్థానంలో ఉంటే ఆరోగ్యం నుంచి బయటపడటం అనేది జరుగుతుంది అందువల్ల ఈ కర్కాటక రాశి వారికి శని అనారోగ్యంగా ఉండటం వల్ల కొన్ని శని బాధలు తొలగడం వల్ల కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వీళ్ళు చదువు చదివినప్పటికీ కూడా జ్ఞాపకశక్తి లేకపోవటము అలాగే ఉద్యోగం విషయంలో కొంచెం ఆలస్యం అవటము అట్లాంటివి కూడా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి తర్వాత ఏమిటంటే ఉద్యోగం ప్రమోషన్స్ అవి కూడా ట్రై చేస్తున్నప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోవటము ఇట్లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అట్లాగే రాష్ట్రాధిపతి చంద్రుడు అవటం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం అయితే ఉంటుంది కానీ కొంచెం మంచి వివాహం జరగాలంటే కొంచెం సమయం తీసుకోవడం వీళ్ళకి మంచిది అట్లాగే సంతాన సమస్యలతో ఉండేవారికి కూడా ఈ సంతాన యోగం కూడా కొంచెం ఆలస్యమయ్యే యోగం ఉంటుంది ఈ నెలలో ఆ యోగం అది కొంచెం తక్కువగా ఉంది ఈ రాశి వారికి ఇట్లాగే వ్యాపార రంగం కూడా వ్యాపారం పరంగా కొన్ని కొన్ని వ్యాపారాలు బాగుంటాయి కొన్ని కొన్ని వ్యాపారాలు మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే శని యోగంగా లేడు కొన్ని రస రసాల రసవ్యాపారాలు చేసేటట్టు అంటే ఆయిల్ వ్యాపారాలు పత్తి వ్యాపారాలు ఇట్లాంటివి చేసే వాళ్ళకి కొంచెం కలిసి రాకపోవడం అట్లాంటివి జరుగుతుంది ఎందువల్ల అంటే ఆయిల్ అది కూడా రేట్లు తగ్గిపోవటము దానివల్ల ఏమిటంటే దిగుబడి తీసుకున్నది అని అధిక దిగుబడి రాకపోవడం ఇట్లాంటి సమస్యలతో కొన్ని కొన్ని ఇబ్బందులు అవి పడుతూ ఉంటారు వ్యాపారస్తులందరూ కూడా బంధు అట్లాగే బట్టలు వ్యాపారం చేసే వారికి చంద్రుడు వెళ్ళిపోతు వల్ల యోగదాయకంగా ఉంటుంది బట్టలు బట్టలు వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి కొంచెం బాగుంటుంది అలాగే సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా కొంచెం మందకొండిగా అంటే స్పీడ్ అప్ వెళ్లకుండా స్లోగా వెళ్తూ ఉంటాయి మెల్లమెల్లగా జరుగుతూ ఉంటుంది అంటే ఏవైనా సరే ఈ నెలలో ఈ సినిమా తీసేయాలి కంప్లీట్ చేయాలని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ పూర్తి చేయలేకపోవటం ఇట్లాంటివన్నీ కూడా ఈ రాసి అది చంద్రుడు అవడం వల్ల ఆలస్యం ఉంది ఎందువల్ల నెమ్మదిగా వెళ్తారు చంద్రుడు మనస్తత్వం మె మెల్లగా ఉంటుంది అందువల్ల ఈ సినీ రంగం వాళ్ళకు కూడా అంత యోగదాయకంగా లేదు అంత అనుకూలంగా లేదు తర్వాత ఇంకా ఈ సమ ఏ సమస్యలతో అంటే వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం ఆలస్యం అవుతుంది సంతానం ఆలస్యం అవుతుంది ఉద్యోగం ఆలస్యం అవుతుంది అట్లాగే వ్యాపారం అధిక దిగిరిబాకపోవడం ఇలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అంత అనుకూలత అనేది తక్కువగా ఉంది ఎందువల్ల అంటే రాష్ట్ర అధిపతి చంద్రుడు కాబట్టి ఆయన మనశ్శాంతి తక్కువగా ఉండడం వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వీళ్ళకి అంటే ఒక రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి ఆ మోసాలు జరగడం వల్ల ఆచితూచి జాగ్రత్తగా చూసుకునే ఆ స్థలం అది కొనుక్కోవాల్సి వస్తుంది రాసేవాళ్ళు ఎందువల్ల అంటే అదే రిజిస్ట్రేషన్ ఒకరికి చేస్తూ ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి రోజుల్లో అట్లాంటి మోసాల నుంచి వీళ్ళు బయటపడాలి అంటే ఆ చంద్రానుగ్రహం కలగాలి ఆ చంద్రానుగ్రహం అది కలగాలి అంటే వీళ్ళు శని కూడా అస్తమంలో ఉండడం అదొక ఇబ్బందికరమైనటువంటి ఎందుకంటే అనుకున్న పనులన్నీ మందగొండిగా అంటే స్పీడప్గా వెళ్లకుండా మెల్లగా వెళ్తూ ఉంటాయి పనులు అయితే జరుగుతాయి కానీ కొంచెం ఆలస్యంగా జరుగుతుంది కర్కాటక రాసి వారికి ఇంకా వీళ్ళు ఏమిటంటే శని బాగోకపోవడం వల్ల ఓం శనైశ్చరాయన మహ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు రోజు పారాయణ చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడటం అనేది జరుగుతుంది ఎందువల్ల అంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజుల్లో ఎందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలుగుతాం అటువంటి ఆరోగ్య సమస్య నుంచి వాళ్ళు బయటకు రావాలి అంటే యొక్క శని మందకొండిగా ఉంటాడు కాబట్టి ఆ శని ఎందుకంటే మందుడు అంటారు ఆయన్ని ఏదైనా వస్తే త్వరగా తగ్గదు రాకుండా ఉండటమే మంచిది అందువల్ల అటువంటిది వచ్చిన దాన్ని తగ్గించుకోవాలంటే ఈ శనిశ్వరు అనుగ్రహం వల్ల ఓం శనైశ్వర ఆయన మహానే శ్లోకాన్ని పారాయం చేయటం ఈ రాశి అధిపతి చంద్రుడు అవటం వల్ల చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాం చకారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంత్ అనేటువంటి శ్లోకాన్ని వీళ్ళు పారాయణం చేయడం రెండు రెండు అంశాలు చేసి చంద్రుడికి ఇష్టమైనటువంటి బియ్యాన్ని దానం ఇవ్వటం ద్వారా ఆ చంద్రానుగ్రహంతో ఈ రాశి వారు అభివృద్ధిలో ఉండటం అనేది జరుగుతుంది చంద్రుడికి ప్రత్యేకంగా ఇదే రోజు పూజ చేయాలనేది ఏమైనా ఉంటుంది ఆ చంద్రుడికి సోమవారం సోముడు అని పేరు ఎందుకంటే మనకి వారాలు ఆదివారం నాడు సూర్యుడు సోమవారం నాడు చంద్రుడు మంగళవారం నాడు కుజుడు బుధవారం నాడు బుధుడు గురువారం నాడు గురుడు శుక్రవారం నాడు శుక్రుడు శనివారం నాడు శని ఆదివారం నాడు మంగళవారం నాడు రాహుకేతులకి ఇష్టమైన రోజు అందువల్ల ఈ రెండు రోజులు కూడా రాహుకేతులు ఆదివారం అయినా మంగళవారం అయినా సరే రాహుకేతులు మనకు చేయొచ్చు అందువల్ల ఈ రాసులు మనకి ఈ వారం పలాన వారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏ వారం నాడు ఏ దేవుడికి ఇష్టము ఆ రోజున ఇష్టమైన భగవంతుడు వీళ్ళకి అధిపతి ఈశ్వరుడు ఈశ్వర ఆరాధన చేయటము అట్లాగే శనేశ్వరుడు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయటము నువ్వులు బెల్లం ముక్క చేసి ఆ స్వామికి నైవేద్యం పెట్టడము అట్లాంటి ఆవుకి నైవేద్యం పెట్టడము నువ్వులు బెల్లము అవి ఆవుకు పెట్టడం ద్వారా వీళ్ళు ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమస్యలన్నింటి నుంచి కూడా వాళ్ళు బయటపడే యోగం ఉంటుంది అయితే మొత్తం మీద చూస్తే ఈ రాశి వారికి కొంత యోగదాయకంగా ఉంది అంతగా అనుకున్నటువంటి రాణి లేకపోయినప్పటికీ కూడా కొంత యోగదాయకంగా మాత్రం అయితే ఉందని చెప్పవచ్చు చాలా మంచి విషయం చెప్పారు థ్యాంక్ యూ ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక